చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి ఒక లెక్చరర్గా తయారయ్యే వరకు, ఒక భావి భారత పౌరులుగా తయారయ్యే వరకు, లేదా ఒక బిల్డర్గా తయారయ్యే వరకు అసలు సమాజంలో ఏ విధంగా ఉండాలి ఒక వ్యక్తి అని చెప్పడానికి ఇలాంటి ప్రోగ్రామ్సే వేదిక అని చెప్పచ్చు. దానికి ప్రధాన కారణం మనం మాట్లాడే వ్యక్తులు, మనం చేసే కార్యక్రమాలే. నేను చాలా గర్వంగా చెప్తున్నాను, శ్రవణ్ గారితో మాట్లాడుతున్న ప్రతి మాట కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ప్రతి విషయం మనం ఆచరిస్తే నిజంగా మన జీవితం అద్భుతంగా ఉంటుంది అని చెప్పచ్చు. అలాంటి మోటివేషన్ స్పీకర్తో నేను మాట్లాడే ప్రతి మాట మీ అందరికీ చేరువవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు పేరెంట్స్ గురించి మాట్లాడబోతున్నాను. పేరెంట్స్ ముఖ్యంగా ప్రతి స్కూల్లో, ఆల్మోస్ట్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఈ సిస్టమ్ స్టార్ట్ అయిందనే నేను అనుకుంటున్నాను. పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది తప్పకుండా ఉంటుంది, ఎవ్రీ మంత్ ఉంటుంది. ఆ మంత్కి మనం వెళ్ళినప్పుడు మనం ఏం పాటించాలి, ఏం డిస్కస్ చేయాలి టీచర్స్తో, ఈ విషయాలు ప్రతి పేరెంట్ తెలుసుకోవాలి. సో ఈరోజు సార్ ఏం మాట్లాడతారో దానికి సంబంధించి సార్ మాటల్లో విందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మార్కుల గురించే మాట్లాడుతూ ఉంటారు. నేను కూడా పేరెంట్నే కాబట్టి చెప్తున్నాను, మా అబ్బాయికి ఇన్ని మార్కులు వచ్చాయి, మా అమ్మాయికి ఇన్ని మార్కులు వచ్చాయి, ఎందుకు తగ్గింది, సబ్జెక్ట్ ఏంటి, దీని గురించే డిస్కస్ చేస్తారు. దీంతో పాటుగా ఇంకా ఏం డిస్కస్ చేయాలి, పిల్లల గురించి టీచర్స్ని అడిగి ఏం తెలుసుకోవాలి పేరెంట్స్ చెప్పండి. ముఖ్యమండి ఇవాళ, ఇది చాలా మంచి ప్రశ్న. నేను కూడా కాలేజీలో చూస్తున్నాను, చెప్పడానికి కొంచెం ఎబెట్గా ఉండొచ్చు, కానీ ఇంటర్మీడియట్ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థులు వాళ్ళ పేరును వాళ్ళు రాసుకోలేని స్థితిలో టెన్త్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వస్తున్నారండి. ఇవాళ ఒక పిల్లవాడి పేరు, అంతకంటే సులభమైనటువంటి పదం భాషలో ఇంకేం ఉండదేమో. వాళ్ళు తెలుగు మాతృభాష, హిందీ ఒక నేషనల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి, అది మెయిన్ ఇది. ఈ మూడు భాషల్లో కూడా వాళ్ళకి ప్రావీణ్యత కొరబడుతుంది. బీటెక్ చదివిన తర్వాత, నర్సరీ నుంచి బీటెక్ వరకు ఇంగ్లీష్ మీడియం చదివి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కోచింగ్కి వెళ్తున్నారు వాళ్ళ బీటెక్ తర్వాత. ఇది కొన్నిసార్లు మన విద్యా విధానాన్ని వేలెత్తి చూపేటువంటి పరిస్థితి అనుకోవచ్చు. మాతృభాషలో మాట్లాడలేకపోతున్నాడు, రాయలేకపోతున్నాడు, చదవలేకపోతున్నాడు. అయితే దీనికి పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, వెళ్ళగానే ఏదో మీ వాడు థర్డ్ ర్యాంక్, ఇవాళ డబ్బులు అంటే వ్యాపారం అయిపోయిందండి విద్య, అన్ఫార్చునేట్లీ. వాళ్ళు మీ వాడు సెకండ్ థర్డ్ ర్యాంక్లో ఉన్నాడు, కొంచెం కష్టపడితే ఫస్ట్కి వస్తాడు, లేకపోతే ఫస్ట్ ర్యాంక్ వస్తున్నాడు అని వీళ్ళు కూడా సంతోషపడుతున్నారు. నేను పేరెంట్ టీచర్ మీటింగ్లో నేను దాదాపు నా అనుభవంలో చూసింది ఇక్కడికే ఆగిపోతుంది డిస్కషన్. ఎస్, అంటే మార్క్స్ కాదండి, అసలు ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయ్యుండి ఎప్పుడైనా ఒక పేపరో, ఒక చిన్న పంచతంత్రమో, అక్బర్ బీర్బల్ కథలో ఇచ్చి ఇవి చదవమని, ఏ భాషలో అయినా వచ్చు, ఇవాళ దాదాపు అన్ని భాషల్లో కూడా ఈ సాహిత్యం దొరుకుతుంది, చదవమని అంటే పిల్లవాడి జనరల్గా బుక్స్ తీసుకొచ్చి చదవమంటే చదవరండి, అవి దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తారంతే. కానీ కూర్చొని, నాన్న ఈ కథ చదువు నేను వింటాను అని మీరు అని చూడండి, మా అమ్మ ఈ కథ వింటుందట నేను చదువుతాను అంటాడు. నాన్న వచ్చి, నాన్న ఇగో ఈ పేపర్లో ఈ ఆర్టికల్ ఉందిరా ఒకసారి నువ్వు చదవు అని నేను వింటాను అంటే, వాడు నేను బాగా చదవాలి అని, నాన్న నన్ను మెచ్చుకోవాలి అని వాడు చదువుతాడు. వాడికి తెలుస్తుంది అసలు వాడికి చదవడం వస్తుందా లేదా, ముఖ్యంగా పేరెంట్కి అర్థమవుతుంది. ఎంతమంది పేరెంట్స్ వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. అయితే ఇవాళ టీచర్స్ కూడా అండి, అంటే నేను తల్లిదండ్రులు ఉపాధ్యాయులే ముఖ్య కారణం అండి. 90% ఒకవేళ పిల్లవాడు బాగుపడ్డా బాగుపడకపోయినా వీళ్ళ పాత్రే ఎక్కువ. 10% సమాజం ఉంటుంది, తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత సమాజం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కానీ చిన్నప్పుడు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్రనే ఎక్కువ. మరొక స్కూల్లో 10 సంవత్సరాలు ఇంటూ 225 డేస్, మరి ఏం చేస్తున్నారు అంటే ఒక ఇంటూ 45 మినిట్స్ ఒక క్లాస్లో, మరి ఆ తరగతిలో ఆ టీచర్ కూడా అబ్జర్వ్ చేయట్లేదా ఈ మాత్రం? మరి వీళ్ళు ఒకవేళ పాస్ అయితే ఎలా పాస్ అవుతున్నారు, దీంట్లో ఎవరి కారణం? అందుకోసం అండి పేరెంట్ టీచర్ మీటింగ్లో మనం ప్రవర్తన అడగాలి, మా పిల్లవాడి ప్రవర్తన ఎలా ఉంది, బిహేవియర్ ఎట్లా ఉంది, అది ఇంపార్టెంట్ అండి. అంటే అతను టీచర్స్తో ఎలా మాట్లాడుతున్నాడు, ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడుతున్నాడు, ఇవాళ తల్లిదండ్రులతో ఎలా మాట్లాడుతున్నాడు. మనం చూడండి, ఇవాళ ఒక తాతయ్య లాంటి వాడిని కూడా బాయ్ అని చెప్తుంటారు పిల్లలు, ఓ టీచర్కి బాయ్ టీచర్ అని చెప్తారు. అంటే ఇక్కడ మనకేం అవ్వకపోవచ్చు, రేపు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక బాస్ తోటి ఎలా బిహేవ్ చేయాలో చెప్పకపోతే ఆ పిల్లోడికి ఉద్యోగం రాకపోవచ్చు.
వీటిని మనం సాఫ్ట్ స్కిల్స్ అన్నా మేనరిజమ్స్ అన్నా వీటికి వేల రూపాయలు తీసుకొని నేర్పిస్తున్నారు ఇవాళ. ఇవి నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చెప్పాల్సినటువంటివి. అందుకోసం ప్రవర్తన గురించి అడగాలి, పిల్లవాడు ఎలా ఉన్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు. ఇంకొకటి, ఎప్పుడైనా ఇవాళ టీచర్స్ దాదాపు దండించే పరిస్థితుల్లో లేరండి. మేము కూడా, నేను కూడా పేరెంట్ మా టీచర్స్ లెక్చరర్స్ మీటింగ్లో పిల్లవాళ్ళు కరెంటు వైర్స్ అని చెప్తాను నేను వాళ్ళని, మీ కరెంటు తోటి రిఫ్రిజిరేటర్ కావాల్సే పెట్టుకోండి, ఏసీ పెట్టుకోండి, మిక్సీ గ్రైండర్ ఏదైనా పెట్టుకోండి, కానీ కరెంటు వైర్ని ముట్టుకుందాం అనుకోవద్దు. ఇవాళ పిల్లలు కూడా అలా తయారయ్యారండి. ఎందుకంటే ఇవాళ సమాజంలో ఇటు మీడియా అనొచ్చు, అటు తల్లిదండ్రులు అనొచ్చు, ఎవరైనా పిల్లవాడిని కరెక్ట్ చేసే స్థితిలో ఏ టీచర్ అయినా కనుక దండిస్తే దానికి పేరెంట్ వచ్చేసేసి వాడెవడు వీడెవడు లాంటి, అంటే పిల్లల ముందే అందరి పిల్లల ముందటనే ఆ టీచర్ని మాట్లాడేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దీంతో ఏమవుతుందంటే టీచర్స్ కూడా సెన్సిటివ్ అండి, వాళ్ళ పిల్లల్ని వదిలేసి వేరే వాళ్ళ పిల్లల కోసం పనిచేసేటువంటి జాతి ఇది, ఉపాధ్యాయ జాతి కూడా. ఇంట్లో పిల్లలు ఏమవుతున్నారో పట్టించుకోరు, కానీ స్కూల్లో ఈ పిల్లవాడి నోట్స్ దిద్దడము ఆ టైం అంతా వీళ్ళకే ఎక్కువస్తారు. కానీ అందరూ అలా ఉండరు, కొంత 1000 మందిలో అండి, ఓ ఇద్దరో ముగ్గురో ఏ సొసైటీలో తీసుకున్నా కొంత చెడు ఉంటుంది. కానీ అందరినీ అదే దాంట్లో మనం చూడలేం. ఎంతోమంది టీచర్స్ వాళ్ళ పిల్లల కోసం వదిలేసి పనిచేయకుండా వీళ్ళ కోసం జీవితాన్ని త్యాగం చేసే గొప్ప టీచర్స్ ఉన్నారు, మనం వాళ్ళ గురించి పట్టించుకోవాలి కూడా. అయితే పేరెంట్స్ ఒకవేళ కనుక టీచర్ని అనాల్సి వస్తే పిల్లవాడు యాబ్సెన్స్లో, సార్ పేరెంట్ కూడా పెద్దవాడే, టీచర్ కూడా పెద్దవాడే, సార్ ఇలా అన్నారు మా పిల్లవాడితోటి, మీరు ఇలా ఇలా మాట్లాడితే ఎట్లా, తప్పేం లేదు మేనేజ్మెంట్ తోటి కూర్చొని, సార్ నెక్స్ట్ టైం ఇలా అనకండి, మీరు ఇలా ఒకవేళ నిజంగా టీచర్ తప్పు చేసినప్పుడు పిల్లవాడు లేనప్పుడు అతనికి చెప్పుకోవాలి. కానీ పిల్లల ముందు కనుక నువ్వెవడు వాడెవడు అంటే ఒక 10 ఏళ్ల తర్వాత రేపు ఆస్తి పంపకాల్లో ఇదే తండ్రిని కూడా నువ్వెవడు అనొచ్చు. అక్కడ 10 రోజులు 10 ఏళ్ళలో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉంటాడు ఆ కాలేజీలో స్కూల్లో, తర్వాత జీవితాంతం ఆ క్యారెక్టర్ పాడైపోతే అనుభవించాల్సింది తల్లిదండ్రులే తప్ప టీచర్ కాదు. ఒకవేళ ఆ టీచర్ బాధపడితే ఆ ఉద్యోగం వదిలేసి ఆ ఫీల్డ్లో వదిలేయచ్చు. అందుకోసం ఎప్పుడు కూడా మనం పిల్లలకి విలువలు నేర్పే క్రమంలో పెద్దలను గౌరవించడం అనేది కంపల్సరీగా నేర్పాలి. అంటే తాతయ్యతో ఎలా మాట్లాడాలి, ఒక పక్కింటి అతను పెద్దతనంతో ఎలా మాట్లాడాలి, రోడ్డు మీద ఎలా ఉండాలి, అప్పుడే ఈ సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఇవాళ మనం చూడండి, పిల్లలు మొబైల్ పట్టుకొని కూర్చుంటారు, ఇంటికి వెళ్తే హాయ్ ఆంటీ అంకుల్ అని చెప్పేసి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు మనకు ఆ పిల్లల మీద ఎలాంటి భావన వస్తుంది? ఒకప్పుడు మనం వాళ్ళు వస్తే బస్ స్టాప్కి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు వస్తున్నారట మా అత్తయ్యనో మా మామయ్యనో లేకపోతే ఎవరైనా మా తాతయ్య వస్తున్నాడంటే ఇంటి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ బస్ స్టాప్ వరకు వెళ్ళి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసేసి బాధపడి మళ్ళీ ఎప్పుడు వస్తారు అనే అటువంటి ప్రేమలు మనం చూసేవాళ్ళం. ఇవాళ సొంత చిన్నమ్మలో పెదనాన్నలో వస్తే కూడా వాళ్ళు మనం చదువుకున్నాడు వాడి రూమ్ వాడికి ఉంటుంది అని పిల్లలు రారు, పెద్దవాళ్ళు మాట్లాడతారు తప్ప హాయ్ చెప్పి మళ్ళీ బాయ్ చెప్పినప్పుడే వస్తారు. అందుకోసమే పిల్లలకి అసలు కష్టాలు సుఖాలు ఇంకోళ్ళతోటి మాట్లాడడము అలవాటు లేకుండా పోతుంది. అందుకోసం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక క్లాస్ తర్వాత పనికొచ్చేవన్నీ జీవితంలో విలువలే. ఇప్పుడు A+B² క్లాస్లో పనికొస్తుంది, క్లాస్ తర్వాత పనికొచ్చే జీవితం మనం నేర్పాలి. డిగ్రీల కోసం నేర్వాల్సిన చదువు నేర్వద్దనను, కానీ జీవితాన్ని దిద్దుకునేటువంటి విలువలు నేర్పించకపోతే కష్టమవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఉపాధ్యాయులని చాలా గొప్పగా మాట్లాడినప్పుడు, తల్లిదండ్రుల గొప్ప పాత్ర గొప్పదని చెప్పినప్పుడు మాత్రమే ఆ పిల్లలు మీ కష్టాన్ని మీ త్యాగాల్ని కూడా అర్థం చేసుకుంటారు. ఇవాళ చాలామంది పేరెంట్స్ కూడా ఒకప్పుడు వాళ్ళు చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు మా పిల్లలు చాలా గొప్పగా అవ్వాలి అనేటువంటి ఒక నోబుల్ ఇంటెన్షన్ వాళ్ళకు ఉందండి. ఒక ఆటో నడుపుకున్నా, ఒక రిక్షా తొడుక్కున్నా, ఒక చెప్పులు కుట్టే అతనైనా ఇలాంటి పరిస్థితి నా పిల్లవాడు ఉండొద్దు అనేటువంటి ఒక గొప్ప భావనతోటే ప్రతి పేరెంట్ తను తినక కూడా పిల్లల్ని స్కూళ్ళకి కాలేజీలకి 1000 లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నాడు. అలాంటి పేరెంట్స్ కొన్ని చిన్న తప్పులు, అంటే మనం ఇలాంటి గౌరవం వేరే వాళ్ళకి ఇవ్వకపోతే నష్టం సమాజానికి, ముఖ్యంగా తల్లిదండ్రులకు తప్ప వాళ్ళకి కాదు. అందుకోసం పేరెంట్ టీచర్ మీటింగ్లో ఎప్పుడు ప్రవర్తన గురించి మాట్లాడాలి. ఒకవేళ ఇంప్రూవ్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ మేము తీసుకోవాలి, మీరేం తీసుకున్నారు అడగడంలో తప్పలేదు. కానీ టీచర్స్ని విమర్శించాల్సి వస్తే పిల్లల ముందు విమర్శించకండి. టీచర్స్ కూడా అంతేనండి, ఏమైనా చెప్పాల్సి వస్తే తల్లిదండ్రులకి వాళ్ళ తప్పులు ఏదైనా కనిపిస్తే పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా చాలా ఉదాత్తంగా చూసావా మీ నాన్న నీ కోసం ఎంత కష్టపడుతున్నాడు ఇలాంటివి మనం గొప్పగా చెప్పాలి. కానీ ఎప్పుడు కూడా తక్కువ చేసి మనం మాట్లాడకూడదు, అటు ఫీజు వసూలు విషయంలో కానివ్వండి అలాంటి వాటి, అంటే ఇవి ఇద్దరికీ బాధ్యత ఉంటుంది, ఇటు పేరెంట్స్కి ఇటు టీచర్స్కి కూడా. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిస్తేనే ఒక పిల్లవాడిని తయారు చేయగలుగుతాం. అందుకోసం రీడింగ్ రైటింగ్ స్కిల్స్ అండి ఇవాళ నేను చాలా చూస్తుంది. లాంగ్వేజ్ ఈజ్ ద టూల్ టు లెర్న్. ఒకవేళ లాంగ్వేజ్ రాకపోతే ఏ సబ్జెక్టు రాదు,
ఇప్పుడు ఇంగ్లీష్ అర్థం కాకపోతే అతనికి సైన్స్ రాదు, సోషల్ రాదు, మ్యాథమెటిక్స్ రాదు, ఏ సబ్జెక్టు రాదు. ఇవాళ లాంగ్వేజ్ని పక్కన పెడుతున్నారు చాలామంది, అందుకోసమే పీజీ తర్వాత లాంగ్వేజ్ స్కిల్స్ కోసం ట్రైనింగ్కి వెళ్తున్నారు. ఇన్నేళ్ళు ఇంగ్లీష్ చదివిన వాళ్ళకి, 15 ఏళ్ళు చదివిన వాళ్ళకి ఇంకో కోచింగ్ అవసరం లేదు. ఇంటర్మీడియట్ వరకే 15 ఏళ్ళు అవుతుంది, ఇంజనీరింగ్ అంటే 19 ఏళ్ళు, ఇంకా పీజీ అంటే 21 ఏళ్ళు. ఒక లాంగ్వేజ్ చదివితే ఆ లాంగ్వేజ్ ట్రైనింగ్ కోసం వెళ్ళడం అనేది ఇట్ ఈస్ ఇన్సల్ట్ ఫర్ ఎవ్రీ టీచర్ అండ్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ ఆల్సో. రైట్. అందుకోసం పిల్లలకి చాలా రకాల కథలు చెప్పడంతో వాళ్ళు కమ్యూనికేషన్స్ అండి, వాళ్ళ మీకు తెలుసు గొప్ప వక్తలు ఎందుకు, కమ్యూనికేషన్సే చాలా ఇంపార్టెంట్. ఒక ఆఫీస్లో కావచ్చు, ఒక స్కూల్లో అయినా కాలేజీలో అయినా, వాళ్ళకి స్కూల్స్ కూడా ఎలక్యూషన్ కాంపిటీషన్స్, క్విజ్ కాంపిటీషన్స్, కొన్ని ప్రోగ్రామ్స్ అవి ఇక్కడ కన్వర్గ్ అయిపోయాయి సార్, అవి చేయించాలండి. ఇవాళ ఇప్పుడు మేము కూడా మేము స్కూల్లో అవి మేము క్విజ్ ఎలక్యూషన్ ఎస్సే, ఇప్పుడు వివేకానంద జయంతి వస్తుంది జనవరి 12, ఆ కనెక్షన్లో ఒక ఎలక్యూషన్ ఎస్సే కాంపిటీషన్ పెడతాం. నేను మొన్న అడిగాను వివేకానంద తల్లి ఎవరు అని, ఒక పిల్లోడు చెప్పలేకపోతున్నాడు. నేషనల్ యూత్ డే వివేకానంద బర్త్డే ఎప్పుడు అంటే చెప్పట్లేదు. అంటే ఈ దేశంలో మనం అదే ఒక సినిమా గురించి అడగండి, ఆ సినిమా డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, మొత్తం డాటా అంతా ఇస్తారు. అక్కడ ఏ ఎగ్జామ్లో అడగరు. కానీ ఇట్లాంటివి ఎందుకంటే పేపర్ చదవట్లేదు, పుస్తకాలు చదవట్లేదు. ఇవి రెండు కూడా ప్రతి పిల్లవాడికి ప్రపంచంలో ఏం జరుగుతుందో అంటే మనం మీడియాలో న్యూస్ చూడడం నేర్పించాలి, దాంతో భాషా నైపుణ్యాలు కూడా పెరుగుతాయి. పేపర్లు కంపల్సరీ చదివించాలి, అంటే ప్రపంచంలో ఎక్కడ ఏమవుతుంది అనేది తెలిసేది పేపర్ ద్వారానే మనకు తెలుస్తుంది. అందుకోసం ఈ పేపర్ రీడింగ్, బుక్ రీడింగ్ అనేది పిల్లల్లో చాలా డెవలప్ చేస్తే చాలా సమస్యలకి పరిష్కారాలు ఆటోమేటిక్గా మనకి దొరుకుతాయి. అందుకోసం అది జీరో అవుతుందండి. ఇప్పుడు మేము బుక్ ఫెయిర్ పెడితే ప్రతి పిల్లవాడికి చెప్పాం, మీరు వెళ్ళి ఒక బుక్ కొనుక్కొని మీ అమ్మని నాన్నని తీసుకొని వెళ్ళి మీరు అది క్లాస్ టీచర్కి సబ్మిట్ చేయాలి అని. 85% పిల్లలు, కొంతమంది 2,000, 3,000 రూపాయలు పెట్టి కూడా కొనుక్కున్న పిల్లలు ఉన్నారు. మనం వేరే దగ్గరికి తీసుకెళ్తున్నాం సినిమాలకి, పిజ్జాలకి, బర్గర్లకి, ఇంకో దగ్గరికి హోటళ్ళకి, కానీ ఎంతమంది పేరెంట్స్ పిల్లల్ని బుక్ ఎగ్జిబిషన్కి తీసుకెళ్తున్నారు చెప్పండి. కొన్ని వేల కోట్ల పుస్తకాలు ఒక దగ్గర చూసినప్పుడు పిల్లవాడికి ఒక రకమైన సాహిత్యం పైన అభిరుచి పెరగవచ్చు. అప్పుడు మీరు సెల్ ఫోన్లు వాడొద్దని చెప్పాల్సిన అవసరం ఉండదండి. ఒక పిల్లవాడికి కథల పుస్తకం చదివినప్పుడు అలవాటు అవుతే సెల్ ఫోన్ ఇచ్చినా తీసుకోడు. మనం ఏమంటున్నాం, సెల్ ఫోన్ వద్దంటున్నాం కానీ ఏం చేయాలో చెప్పట్లేదు. ఆల్టర్నేట్ ఒక మంచి స్టోరీ బుక్ ఇవ్వండి, ఇంక వాడికి అయితే ఆ సెల్ ఫోన్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. అందుకోసం పుస్తక పఠనం ఇవాళ దాదాపు కనుమరుగైతున్న సమయంలో ప్రతి పేరెంటు ఆలోచించాల్సింది, అలవాటు చేయాల్సింది పుస్తక పఠనం. ఇది ముఖ్యంగా నేను పేరెంట్స్తో చేసేటువంటి విజ్ఞాపన విన్నపం అనుకోండి. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్. పేరెంట్ టీచర్ మీటింగ్లో అసలు ఏం డిస్కస్ చేయాలి, ఏం డిస్కస్ చేయకూడదు అన్న విషయంతో పాటుగా పేరెంట్స్ అసలు ఏమి నేర్పించాలి పిల్లలకి అనేది కూడా చాలా చక్కగా వివరించారు. ప్రతి పేరెంట్ ఈ విషయాన్ని గమనిస్తారనే నేను అనుకుంటున్నాను. పేరెంట్ టీచర్ మీటింగ్లో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం మాట్లాడటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఎంతవరకు తగ్గుతాయి అనేది తప్పకుండా గమనించండి. ముఖ్యంగా టీచర్స్ ఎవరైతే ఉన్నారో, స్కూల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కూడా చాలా విషయాలు నేర్చుకోవాలి. పిల్లల్ని పేరెంట్స్ ముందే నిలబెట్టి వాళ్ళకి ఉన్నటువంటి డిఫాల్ట్స్ ఏంటో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళని మనం వెనక్కి నెట్టిన వాళ్ళమే అవుతాం. చాలామంది, నేను కూడా టీచర్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నాను. షేర్ చేయండి తప్పకుండా. ప్రతి పేరెంట్కి, ప్రతి టీచర్కి, ప్రతి స్టూడెంట్కి ఈ విషయం చేరువు అవ్వాలి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.